విద్యా సంస్థలలో హిజాబ్ నిషేధాన్ని కర్ణాటక ప్రభుత్వం సమర్థించుకుంది వ్యవహారం వివాదాస్పదంగా మారేందుకు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పిఎఫ్ఐ సామాజిక మాధ్యమాల ద్వారా పెద్ద కుట్రకు తెరదీసిందని ఆరోపించింది విద్యా సంస్థలు హిజాబ్ ధారణ మీద నిషేధాన్ని ఎత్తివేసేందుకు కర్ణాటక హైకోర్టు నిరాకరించడానికి సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల మీద మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ సాగింది జస్టిస్ హేమంత గుప్తా జస్టిస్ సుధాన్స్ దులియాల ధర్మాసనం ఎదుట సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కర్ణాటక ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు అనంతరం ముస్లిం పిటిషనర్ల తరపున దుష్యం హిజాబ్ హిజాబ్పై నిషేధంతో దేశంలోని మత విశ్వాసాన్ని దెబ్బతీసింది రాజ్యాంగం ప్రసాదించిన మతస్వేచ్ఛ హక్కుకు భంగం వాటిల్లిందని పేర్కొన్నారు హిజాబ్ వంటి మతాచారాలు అత్యవసరమైనవి కాకపోయినా ఒక వ్యక్తి నచ్చిన వాటిని ఆచరించే క్రమంలో కోర్టులు యంత్రాంగం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉండదన్నారు బాగుంది ఇక్కడే అసలు సమస్య అప్పుడు హిందువులు క్రైస్తవులు కూడా వాళ్ళ వాళ్ళ మతాచారాల ప్రకారం ధరించి రావచ్చా అన్నటువంటిది కదా అసలు సమస్య స్కూళ్లలో మతాచారాల ప్రకారం ఉండకూడదని కదా కులము మతము వర్ణము వర్గము ఆర్థిక పరిస్థితులు ఇచ్చే ఉండకూడదని కదా ఇప్పుడు నడుస్తోంది అది కర్ణాటక ప్రభుత్వం సమర్థించుకుంటే ఇప్పుడు ఇక నెక్స్ట్ సుప్రీంకోర్టు ఏం చెప్తుందో చూడాల్సి ఉంది